అలాగే మన టౌన్ ఎస్ఐ గారు మీద స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతూ అలాగే నాతో పాటు శ్రమించి ఈ యూనియన్ ఇంత గెలుపు దగ్గరికి చేసుకొచ్చిన జనరల్ సెక్రటరీని, అలాగే ట్రెజరీని, అలాగే మన యూనియన్ ఇన్ఛార్జిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కాసింభాయ్ యూనియన్ ఇన్ఛార్జి, రమేష్ భాయ్ జనరల్ సెక్రటరీ, ట్రెజరీ కాసిం స్టేజ్ మీదకి రావాలి. అలాగే వైస్ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ట్రెజరీ నిర్దేశించి మన సర్పంచ్ గారు చిత్తూరు ఆదివారు రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మరి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి డ్రైవర్ అసోసియేషన్ మరి అధ్యక్షులైనటువంటి సేవ్ సాక్షా వారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలుపుకుంటూ, మరి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఎర్రగొండపాలెం మరి నియోజకవర్గానికి మరి మన ఎమ్మెల్యే గారి అయినటువంటి తాటిపాటి చంద్రశేఖర్ గారిని నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలుపుకుంటూ, మరి వేదికను అలంకరించినటువంటి ఇతర నాయకులకు, తదితరుల కమిటీ సభ్యులకు, మరి అలాగే సర్పంచులకు, చేరి వచ్చినటువంటి డ్రైవర్స్ అందరికీ, మరి వైఎస్ఆర్ కుటుంబీకులందరికీ, మరి మీడియా వారికి, మరి పోలీస్ శాఖ వారికి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మరి ప్రతి సంవత్సరం వీళ్ళు సెప్టెంబర్ 1వ తారీఖున మరి డ్రైవర్స్ డే అని ఇన్వైట్ చేస్తూ వస్తున్నారు. సో వాళ్ళు అడిగిన మాకున్న సమస్యలు బట్టి కూడా అన్నీ కూడా అడిగినప్పుడు నేను నా వంతు బాధ్యతగా మరి అప్పుడున్న మరి మంత్రి సురేష్ సార్తో మాట్లాడుతాము, చర్చిస్తామని వాళ్ళు పప్పు తిరుగుతూనే వచ్చారు సార్. నిజానికి డ్రైవర్స్ అంటేనే సేఫ్టీ. ఒక బస్సులో మనము ఒక డ్రైవర్ ఒక్కరే ఉంటారు, కానీ ప్రయాణికులు ఎంతమందో ఎక్కుతారు, వాళ్ళందరినీ సేఫ్టీగా వాళ్ళు కావాల్సిన గమ్యం చేసేదే డ్రైవర్. మరి దానికి ముందు మళ్ళీ సేఫ్టీ అని వీళ్ళు యాడ్ చేస్తున్నారు, చాలా సంతోషకరంగా ఉంది. మరి డ్రైవర్ అంటే మరి చెప్పాము, మరి వాళ్ళు ఒక డ్రైవర్ ఎలా స్పందిస్తాడంటే, మరి రోడ్డు పక్కన ఒక వ్యక్తి పడిపోయినప్పుడు అరే వీడు కూడా మళ్ళాంటి ప్రాణం అయితే అని చెప్పేసి ఉండే ఒక గుణం, ఒక మంచి గుణం ఉండేది ఎవరికి అంటే ఒక డ్రైవర్కి. ఆ డ్రైవర్ తప్ప వేరే వాళ్ళకి ఎవరికి ఆలోచన రాదు. అటువంటి మంచి గుణం ఉన్న ఈ డ్రైవర్స్కి మరి మన బాటి తరఫున ఏదో ఒక రకంగా మేలు చేయాలని కోరుకుంటూ, మరి ఒక విజయాన్ని కూడా మన బాటి కూడా ఒక విజయానికి ఒక టోర్నమెంట్ అనుకొని సార్ ఆ గారిలో నేను కూడా మీ తరఫున నేను అడుగుతున్నాను సార్. వాళ్ళు అడిగేసిన మరి వాళ్ళకున్న కోరికలు తీర్చి వాళ్ళ హృదయాల్లో ఒక సంతోషాన్ని నింపాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సభాధ్యక్షులు, మిత్రులు, ఈరోజు డ్రైవర్స్ అసోసియేషన్ సేఫ్టీ అసోసియేషన్ ప్రెసిడెంట్ శిక్షావళి గారికి, అలాగే మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైన తాడిపత్రి చంద్రశేఖర్ గారికి, డ్రైవర్ ఒక దారుణ ఎంతుంటే ఎలా సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి, ఎలా నడవాలి అనే ఉద్దేశం వాళ్ళకు ముఖ్యంగా ఈరోజు వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ రాత్రి మౌనం కూడా శ్రమిస్తుంటారు. వాళ్ళు శ్రమించేటప్పుడు నిద్ర వస్తున్న టైంలో వాళ్ళు ఎలా ప్రవర్తించాలి, ఏం చేయాలనేవి కూడా ఈ ప్రికాషన్స్లో ఉంటాయి. అంతేకాకుండా డ్రైవర్స్ అసోసియేషన్స్ అంటే డ్రైవర్ అంటే వాళ్ళు అనుకుంటే ఏ పని చేయగలరు. నాకు నిదర్శనం ఏంటంటే 2002లో నేను ఎంపీపీగా గెలవడానికి వాళ్ళు ఎంతో సహాయంగా రావాల్సింది, 700 మెజారిటీ ఒక వార్డులో గెలిపించడం జరిగింది. వారి వల్లనే నేను ఎంపీపీ అని కూడా ఆ రోజు ఎంతో సమర్థించాను. వారికి నా తగిన సహకారం కూడా 1 ఎకరా 70 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చాను. ఈరోజు కోర్టులో ఉంది ఆ స్థలం, వాళ్ళకి తెలుసు. ఇచ్చిన వాళ్ళు ముందున్నారు, ఇక పిల్ల బ్యాచ్ చిన్న బ్యాచ్ ఉంది, ఏవై బ్యాచ్ కూడా మన మిత్రులు రసూల్ గారు కూడా సాయం చేస్తున్నాడు. వారికి మరీ మరి ధన్యవాదాలు, ఎందుకంటే చాలా అవసరం. ఈరోజు ఆ స్థలాన్ని చూస్తుంటే నేనైతే ఇది నేను ఇచ్చిన స్థలమేనని తీసింది, నాకు 1 ఎకరా 70 సెంట్లు. అలాగే రసూల్ గారు కూడా ఆ స్థలం ఇచ్చి వాళ్ళ మన్ననలు పొంది వాళ్ళ
వాళ్ళందరి మనవి పొందాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. గుమ్మ ఎల్ఎస్ గారు రెండు మాటలు మాట్లాడు. ఇక్కడ దోర్నాల మండలంలో మనం ఒక మీటింగ్ పెట్టుకున్నాం. ఆ మీటింగ్కి చంద్రశేఖర్ సార్ని ఇలాగే ఆహ్వానించుకున్నాం. ఆ రోజున కార్యకర్తల కేరింతల మధ్య, నాయకుల హోరాహోరీ పరిచయాల మధ్యన, పూల వర్షాల మధ్యన, బుల్లెవుల సంబరాల మధ్యన ఆయన ఆహ్వానించుకోవడం జరిగింది. అదేవిధంగా అదే అభిమానం చూపిస్తూ ఈరోజు డ్రైవర్ అసోసియేషన్, సిఐటి డ్రైవర్ అసోసియేషన్ వాళ్ళు ఆహ్వానించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ చంద్రశేఖరరావుని ఈరోజు పిలిపించుకోవడం సిఐటి డ్రైవర్స్ వాళ్ళు, ఆయనకి కానీ పెద్దలు అమ్మిడి రామిరెడ్డి గారికి కానీ, సర్పంచ్ సుత్తురాయ గారికి కానీ, డిప్యూటీసి లతా చంద్రకాంత నాయక్ గారికి కానీ, అదేవిధంగా వేదిక అలంకరించినటువంటి నాయకులకి, పెద్దలకి, ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకి, అభిమానులకి, మీడియా సోదరులకి, పోలీసు వారికి అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. డ్రైవర్ల గురించి ఒకే ఒక మాట చెబుతాను. డ్రైవర్లు ఎలాంటి వారంటే, మన బోర్డర్లో సైనికులు కంటి మీద పురుగు లేకుండా ఎలాగైతే మన దేశం కోసం పోరాడుతూ ఉన్నారో, ఒక్కసారి వెహికల్ ఎక్కించుకున్న తర్వాత మన గమ్యస్థానం చేరే వరకు కంటి మీద పురుగు లేకుండా వాళ్ళు మనల్ని సేఫ్గా తీసుకొచ్చి మన ఇంటి దగ్గర వాళ్ళే, ఒక సైనికులు లాంటి వాళ్ళే వాళ్ళు కూడా, అలాంటి వాళ్ళు వాళ్ళ యూనియన్కి సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ పెట్టుకోవడం, ఇంతమందిని ఇలా గ్యాదర్ చేయడం, శేషాలు గారికి నేను హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాను. ఆయన సేఫ్టీ డ్రైవర్స్ యూనియన్ పెట్టి ఇంతమంది ఒకటి 200 కుటుంబాలని వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేయడం మామూలు విషయం కాదు, ఇది చాలా గొప్ప విషయం. అదేవిధంగా చంద్రశేఖర్ గారి గురించి రెండు విషయాలు చెప్తాను. సింగరాయకొండ సారథి, సింగరాయకొండ అనేది టీడీపీకి కంచుకోట, అలాంటి టీడీపీ కంచుకోటని పెద్దలు కొట్టే సర్పంచ్గా కలిగినటువంటి వ్యక్తి చంద్రశేఖర్ సార్. అదేవిధంగా పోయినసారి మనకి ఇక్కడ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పూరీలు దగ్గరమైందని తెలియగానే హైదరాబాద్ నుంచి ఉండాల్సిన వచ్చి వాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకుంటారని సాయం చేసిన వ్యక్తి చంద్రశేఖర్ సార్. అదేవిధంగా నిన్న మనం చూసినట్టయితే శేఖరెడ్డి గారిని గడ్డివాలం తగలబడితే చిన్నదోటల్లో కూడా వచ్చి సాయ సహకారాలు అందించి వాళ్ళ కుటుంబానికి కూడా అండగా ఉంటారన్నాడు చంద్రశేఖర్ సార్. ఈ పోయినసారి 30,000 మెజారిటీతో ఎర్రగొండపాలెం నియోజకవర్గం గెలిపించుకోవడం జరిగింది. ఈసారి 50,000 పై చిలుకు మెజారిటీతో ఎర్రగొండపాలెంలో వైసీపీ కంటే తాజా పాదనం అని తెలియజేస్తుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చేటువంటి మీరందరికీ కూడా సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ యొక్క ఆత్మీయ కలయికకు ఒక గురుత్వంతో ఈ యొక్క సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ వారు ఈరోజు మేము ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించిన మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టినటువంటి ఆశీర్వాదంతో వచ్చినటువంటి వ్యక్తిని ఈరోజు ఆత్మీయ కలయికలో భావం పంచుకొని ఒక పండుగ వాతావరణంలో ఒక మంచితనంతో ఈరోజు చాలా ఘనంగా ఊరేగింపుగా రావడం జరిగింది. అయితే నేను ఇందాక నుంచి చూస్తున్నాను, ఈ సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్తో ఒక బుల్లెట్ అనే వ్యక్తి మీ అందరికీ దొరికిండు, శేషావలి అనే వ్యక్తి. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే అతనిలో ఒక కసి పట్టుదల కనిపిస్తుంది నాకు. ఎప్పుడు చూసినా మా డ్రైవర్ల యొక్క బాధ సాధలు చూడాలి సార్, ఎవరు వచ్చినా మా డ్రైవర్ అన్నల బాధలు కనకరించాలి సార్. నేను కూడా ఈరోజు సభాముఖంగా మన చంద్రశేఖర్ అన్నకు తెలియపరచడం ఏమంటే, సార్ డ్రైవర్ అన్నల బాధలు చాలా ఉన్నాయి, వాళ్ళ యొక్క బాధ సాధలు మీరు గుర్తించి వాళ్ళ యొక్క కోరిక మన్నించి వాళ్ళకు కావాల్సిన ఏదైనా కానీ మీ ద్వారా సహకారం అందిస్తారని కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన మీకు, మరి వేదిక అలంకరించిన పెద్దలందరికీ, మరి కార్యకర్త నాయకులకు, మా డ్రైవర్ అన్నల మొత్తానికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. 15 రోజులకు 10 రోజులు గౌరవ ప్రతిపక్షం అయిన ఆయన 10 రోజుల మనలో తిరిగా, ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చారు, ఇంకెన్ని రోజులు గౌరవ మనలో తిరుగుతారో నాకు అర్థం కావట్లేదు. మీరు ఏమైనా గోర్నాల మండలం ఏమైనా ఎమ్మెల్యే నియోజకవర్గం అయితే దయచేసి మీరు కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన గౌరవ అతిథి తాటిపల్లి చంద్రశేఖర్ గారు మన వ్యవస్థ సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారని కోరుతున్నాను.
అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ చాలా మర్చిపోయింది. పేరులోనే ఒక సురక్షతన పెట్టుకున్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వర్యులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నాకు ఇక్కడ ఎర్రగొండ పాలెం అవకాశం కల్పించిన తర్వాత మొట్టమొదటిగా వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ద్వారా మీరందరూ వెల్కమ్ చేసినటువంటి విధానానికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం వేదిక మీద ఉన్నటువంటి ఆశీనులైనటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అలాగే సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్కి సంబంధించినటువంటి షేక్ షావర్ తమ్ముడు చాలా బ్రహ్మాండంగా అరేంజ్ చేశాడు. అలాగే ఆ కమిటీ సభ్యులు, మీ సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మంచి ప్రోగ్రాం పెట్టి రెండవసారి నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకో. డ్రైవర్ అంటే కేవలం బండి నడిపే వ్యక్తి కాదు, డ్రైవర్ అంటే మన జీవితాలలో ఒక భాగం. ఎవరైనా కానీ ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళిన తర్వాత ఒక చిన్నపాటి కారు లేదా ఆటోనో, లేకపోతే వ్యాపార విద్య ఒక లారీయో లేకపోతే బస్సు లేదా ఇంకోటి ఎలాంటి వాహనాన్ని కొనుక్కున్నా కూడా దాన్ని సరైనటువంటి మార్గంలో సురక్షితంగా గమ్యాన్ని చేర్చేటటువంటి వ్యక్తి డ్రైవర్. ఈ డ్రైవింగ్ అనేది నాకు కూడా తెలిసినటువంటి కొంతమంది మిత్రులు ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్ ప్రాంతంలో నేను నివసించేటటువంటి ప్రాంతం బేగంపేటకి సంబంధించినటువంటి ప్రాంతం. ఎయిర్పోర్టు ఇంతకుముందు గతంలో మా ఇంటికి ఎదురుగే ఉండే, దాదాపుగా ఒక 2,000 మంది కేవలం వెహికల్స్ కొనుక్కొని వాటిని నడుపుకొని వాటి మీదనే వారి యొక్క కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాళ్ళు. నేను చూశాను ఎన్ని కష్టాలు పడేవాళ్ళు. పొద్దున్నే పెద్ద వయసు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఒక అంబాసిడర్ కారు ఉంటే ఆ అంబాసిడర్ కారుని కడగడానికి వారు పడేటటువంటి కష్టం. ఎందుకంటే వచ్చేటటువంటి వ్యక్తి ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకోవాలి, ఎయిర్పోర్ట్కి వచ్చేటటువంటి వ్యక్తి ఒక ఉన్నతమైనటువంటి స్థాయి కలిగినటువంటి వ్యక్తి, అతని అభిరుచికి తగ్గట్టుగా ఆ వాహనాన్ని సిద్ధం చేసుకోవడానికి 5 గంటల నుంచి తను పడేటటువంటి తపన, అక్కడి నుంచి మళ్ళీ రిసీవ్ చేసుకున్నటువంటి వ్యక్తిని దూర ప్రాంతాలకు వదిలేసి ఏ అర్ధరాత్రిలో ఇంటికి వచ్చినప్పుడు వారి కుటుంబం వారి కోసం వెయిట్ చేసినటువంటి ఆ వేదన, వారు ఆర్థికంగా చితికిపోయినటువంటి ఆ పరిస్థితులు నేను చిన్నప్పటి నుంచి చూశాను. కాబట్టి షేక్ షావలి నా దగ్గరికి వచ్చినప్పుడు వారు చాలా రీజనబుల్కి సంబంధించినటువంటి విషయాలే మాట్లాడారు. వారు అడిగింది ఏంటంటే, సార్ మా డ్రైవర్స్ అసోసియేషన్కి సంబంధించినటువంటి చాలామంది మిత్రులకి ఇంటి స్థలాలు ఇవ్వబడలేదు, ఒకవేళ ఇల్లు కేటాయిస్తే దానికి సంబంధించినటువంటి బిల్స్ రాలేదు, ఒకవేళ ఇంకొక రకమైనటువంటి ఇబ్బంది ఏదైనా జరిగితే ఆదుకునేటటువంటి వ్యక్తులు లేరు, ఏదన్నా రాత్రిపూట ఈ దూరణాల లాంటి ప్రాంతం శ్రీశైలానికి ఒక ముఖద్వారంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి రాకపోకలు సాగించేటప్పుడు పోలీస్ వ్యవస్థ నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులు, అలాగే దైనందిక జీవితంలో వారికి ఉన్నటువంటి ఇబ్బందుల గురించి చాలా చక్కగా చెప్పారు. నేను చెప్పాను, మీరు ఏమడుగుతున్నారు, కేవలం మీరు కావాల్సినటువంటి అవసరాలు మాత్రమే అడుగుతున్నారు కదా, అంటే మీరేం ప్రత్యేకంగా అడగడం లేదు. ఒక సామాన్యుడు బతకడానికి, ఒక సామాన్యుడు జీవించడానికి ఏం కావాలో అదే అడుగుతున్నాడు. నిజంగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను మీ అందరినీ, ఎవరికైతే ఏ కారణం చేత అయితే ఇల్లు నిర్మాణం జరగలేదు, స్థలాల కేటాయింపు జరగలేదు, ఏ రకంగా మీకు రాజకీయంగా కానీ పోలీసు వారి తరఫు నుంచి కానీ ఇంకొక వారి తరఫు నుంచి కానీ సపోర్ట్ దొరకట్లేదు అంటున్నారు. ఇదంతా కూడా మీకు విత్ఇన్ డేస్లో మీకు అన్ని కూడా నేను చేసేటటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పాను. ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి, రాజకీయ ప్రసంగం చేసి నేను మీ విలువైన సమయాన్ని వృధా చేయదలుచుకోవట్లేదు. కాబట్టి ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, గతంలో ఏం చేసింది,
ఇవాళే, రేపు ఎలక్షన్స్ లో ఏ పార్టీకి మనం సపోర్ట్ గా నిలబడాలి ఒక్కసారి ఆలోచించండి. ఒక ఆటో నడుపుకునేటటువంటి వ్యక్తికి 10,000 రూపాయలు వేసి వారికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కానీ ఫిట్నెస్ కానీ, వారికి రెగ్యులర్గా ఏదైతే ఇయర్లీ వచ్చేటటువంటి మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి డబ్బు ప్రభుత్వం వారి ఖాతాల్లో వేస్తుంది. ఇది ఎక్కడన్నా జరిగిందా? ఎప్పుడన్నా జరిగిందా? ఏ ఈ దేశంలో ఎక్కడన్నా ఒక ఆటో డ్రైవర్కి తీసుకెళ్ళి వారి అకౌంట్లో డబ్బేసి మీ ఫిట్నెస్ని మీ ఇన్సూరెన్స్ని చేయించుకోమని ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం జరిగిందా? ఇంత గొప్ప ప్రభుత్వం మనకున్నటువంటి సమస్యని చెప్పుకుంటే చాలు, మేమున్నామని ముందుకు వచ్చేటటువంటి మన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి. గతంలో ఏం జరిగిందో ఎలా జరిగిందో నాకు తెలియదు, కానీ ఎవరికైతే ఇంటి స్థలాలు లేవో ఖచ్చితంగా మన ప్రభుత్వంలో వారందరికీ కూడా ఇంటి స్థలాలు కేటాయించబడతాయి. ప్రత్యేకంగా ఆ ఇచ్చేటటువంటి ప్రాంతంలో ఎక్కడైతే ఇస్తామో డ్రైవర్ల వరకు ఒక పక్కనే ఇవ్వమని మిత్రులు శ్యామల్ని కోరాడు. అది కూడా చాలా రీజనబుల్. దాన్ని కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసి ప్రత్యేకంగా డ్రైవర్లకి ఒక సపరేట్ ఒక పక్కనే ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. 100% దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత మరొక మీటింగ్, ఇలాంటి మీటింగ్ కూడా మనం ఏర్పాటు చేసుకుందాం. అలాగే ఇందాక అమరేడ్ అని చెప్పారు, నేను ఒక స్థలాన్ని ఇచ్చాను మిత్రులకి, ఆ దానిలో కొంతమంది నివాసం ఉంటున్నారని. అదేవిధంగా దాతృత్వంతో ముందుకు వచ్చినటువంటి రసూల్, తమ్ముడు రసూల్ని కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. నిజంగా ఇవాళ ఎవరన్నా కష్టపడి మంచినీళ్ళ కోసమో తినడం కోసమో ఏదన్నా చేయి జాపితే ఒక వింతగా చూసేటటువంటి ఈ సమాజం వారి అవసరాలను కూడా దీనంగా, వారి అవసరాలను కూడా మనం దీనంగా ఆలోచించేది పరిస్థితి ఉన్నటువంటి ఇప్పుడు 1.5 ఎకరా భూమిని తమ్ముడు ఉచితంగా డ్రైవర్ సోదరులకు ఇస్తున్నందుకు హృదయపూర్వకంగా రసూల్కి నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. నిజంగా ఇచ్చేటటువంటి స్థలంలో ఏ రకమైనటువంటి అవసరాలు ఉన్నాయో దాన్ని డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి ఆ స్థలాన్ని మీకు పంచేటప్పుడు కూడా మంచి సౌకర్యాలు కలిగినటువంటి ఆ ప్లేస్ లాగా తయారు చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏదో ఉట్టిగా ఇక్కడ సభలో కూర్చున్నాం చెప్పాం వెళ్ళిపోయామన్నట్టు కాకుండా తను ఇచ్చినటువంటి భూమికి విలువ పెరిగేలాగా మంచి సౌకర్యాలు ఏర్పాటు చేసి లైటింగ్ కానీ వాటర్ కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థను కానీ ఏర్పాటు చేసి అది కూడా పట్టాల రూపంలో తన ద్వారా, అంటే తనకు వచ్చినటువంటి పట్టా రూపంలో తనకు వచ్చిన దీన్ని కూడా, అంటే ఇస్తున్నావు కదా రసూలు అది మంచి స్థలమా కాదా ఒకసారి నాకు చూపి తమ్ముడు, ఎందుకంటే మనం పేరుకి ఇచ్చి తర్వాత వాళ్ళకు ఉపయోగపడలేదంటే మళ్ళీ నీకు చెడ్డ పేరు వస్తుంది నాకు చెడ్డ పేరు వస్తుంది. ఆ ప్లేస్ ఎలాంటిదో చూడు అంటే తీసుకొచ్చి తమ్ముడు ఈ పట్టా కూడా ఇచ్చి తనకున్నటువంటి చిత్తశుద్ధి ఏంటో, మీ మీద తనకున్నటువంటి ప్రేమ ఏంటో నిరూపించాడు. అట్లాగే ఈ స్థలానికి సంబంధించినటువంటి ఆ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో నా వంతు సహాయంగా ఆ గుంటలున్నా మెట్టలున్నా దానికి సంబంధించి మీరు అనుకూలంగా నిర్మాణాలు చేసుకోవడానికి కావాల్సినటువంటి అన్ని అవసరాలను కూడా నా ద్వారా నేను కూడా సహాయం చేస్తాను. నేను కూడా ఆర్థికంగా ప్రభుత్వం ద్వారా, అలాగే నా పర్సనల్గా కూడా మీకు సహాయం చేసి మీ యొక్క కుటుంబాలు ఎదురు చూడకుండా ఎప్పుడు ఇన్ని సంవత్సరాల 100 సంవత్సరాల భారతదేశ చరిత్రలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇవాళ కూడా మనం గూడు కోసం వెతుక్కుంటున్నామంటే ఎలాంటి ప్రభుత్వాలు, దగాదోరు ప్రభుత్వాలు మనల్ని పరిపాలించారు ఒక్కసారి ఆలోచించుకోండి. తెలుగుదేశం అనేటటువంటి ఒక దొంగల పార్టీ, తెలుగు వారిని దోచుకునేటటువంటి ఒక పార్టీ తప్పుడు వాగ్దానాలు ఇస్తుంది, తప్పించుకుని పార్టీ వచ్చినప్పుడు వారేం చేయరు, వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఉన్న వ్యవస్థలు మొత్తం దోచేసుకుంటారు, సంస్థలన్నింటినీ దోచేసుకుంటారు, కోట్లకు కోట్లు పరిగెత్తేస్తారు. విద్యా వ్యవస్థ అంటే వారికి సంబంధించినటువంటి 2-3 నారాయణ చైతన్య లాంటి కాలేజీలే విద్యా సంస్థలు నడపాలి, ప్రైవేట్ వారు దానిలో పెత్తనం చేయాలి, గవర్నమెంట్ స్కూల్స్ మొత్తాన్ని నాశనం చేయాలి, గవర్నమెంట్ స్కూల్స్ పోకుండా మన బిడ్డల్ని దూరం చేయాలి, మనకు ఆశ కల్పించాలి. చైతన్య కాలేజ్ అలాగే నారాయణలో చదివితే మన పిల్లలు చాలా పెద్ద ఎదుగుకెళ్ళిపోతారని ఆశ కల్పిస్తారు, ఇక్కడేమో అవసరాలకు కావాల్సినటువంటి గవర్నమెంట్ స్కూల్ ఏమో నిర్వీర్యం చేస్తారు. ఆ విధంగా దోచుకోవడం
ఇసుక అనే పేరుతోటి ఇసుకను ఉచితంగా ఇస్తున్నట్టు చూపించేసి కోట్లకు కొద్ది జన్మభూమి కమిటీలు వేసి ఇసుకను మనకు దూరం చేసేస్తారు. రోడ్లు వేసామని చెప్పుకుంటారు. కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ విడిపోయిన తర్వాత, అంటే మన స్టేట్ విడిపోయిన తర్వాత డెవలప్మెంట్కి ఇచ్చినటువంటి ఒక ఫండ్లో నుంచి కొన్ని రోడ్లు వేశారు. అది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రోడ్లు కావాలి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రోడ్లు. ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్న వస్తుంటే చూశాను, నేను ఎప్పుడు ఎర్రగొండపాలెంకి ఎప్పుడో ఒకసారి వచ్చాను. ఈ మధ్య కాలంలో నేను వస్తున్నప్పుడు నేను చూస్తే సాగర్ దగ్గర నుంచి ఎర్రగొండపాలెం దాకా రోడ్డు ఎవరేశారన్నా? మన ప్రభుత్వం వేసిందే. వినుకొండ పిడుగునల్ల మన ప్రభుత్వం వేసింది రోడ్లు. అబద్ధపు ప్రచారం, తప్పుడు ప్రచారం. ఇక్కడ ఇల్లు లేదు అంటే ఎందుకు లేదు? ఆ ప్రభుత్వాలు ఎందుకు ఇవ్వలేదు? మనం ఒకసారి ఆలోచించాలి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల ఇళ్ళని నిర్మాణం చేస్తున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. 25 లక్షల ఇళ్ళు, 31 లక్షల పట్టాలు. గతంలో ఉందా? చరిత్ర ఉందా? ఒక్కసారి 1 లక్ష ఇళ్ళు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఉందా? అప్పుడెప్పుడో ఇద్దరం ఇళ్ళు అని చెప్పేసి రోడ్డు అవుతున్నా ఊరు చివరిలో 4 బిల్డింగ్లు కడితే అదే బ్రహ్మాండం అంటున్నాం. ఇవాళ మన ఊరిలో, మన ఊరు పక్కన, మన గ్రామాల మధ్యలో మనకి జగనన్న కాలనీ వస్తుంది. ఇన్ని ప్లాట్లు ఇచ్చినా, 31 లక్షల ప్లాట్లు ఇచ్చినా, 25 లక్షల ఇంటి నిర్మాణాలు చేపట్టినా మనకింకా ఇల్లు లేవంటే ఈ భారతదేశాన్ని పరిపాలించినటువంటి ప్రభుత్వాలు ఎంత దగా చేశాయో ఒక్కసారి ఆలోచించండి. ఒక్క టర్మ్లో మన మీద విషయం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ పచ్చపత్రికలు ఏం చెప్తా అంటే, ఒక్క టర్మ్లో మొత్తం సమూలంగా పారిపోవాలంట. మారే అవకాశం ఉంటుందని చెప్పండి. 100 సంవత్సరాల చరిత్రలో చేయనటువంటి డెవలప్మెంట్ కేవలం 5 సంవత్సరాల్లో కనపడుతున్నా కూడా మన గ్రామాలలో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి మన బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తుంటే దాని గురించి కూడా తప్పుడు వార్తలు. 2,15,000 ఉద్యోగాలు కేవలం సచివాలయాలు, 2,65,000 ఉద్యోగాలు కేవలం వాలంటీర్ వ్యవస్థలు, 40,000-45,000 ఉద్యోగాలు వైద్య వ్యవస్థలు, 7,500 ఉద్యోగాలు న్యాయ వ్యవస్థ, 7,300 ఉద్యోగాలు పోలీస్ వ్యవస్థ. ఇవన్నీ గవర్నమెంట్ ఉద్యోగాలు. దాంతోపాటు 50,000 మంది మన డ్రైవర్ సోదరులు, ఆర్టీసీ కండక్టర్లుగా ఉన్నటువంటి సోదరుని ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకున్నటువంటి ప్రభుత్వం మాది. అంటే దాదాపు 50 లక్షల కుటుంబాలకి, 50,000 కుటుంబాలకి డైరెక్ట్గా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చింది. కార్పొరేషన్ నుంచి గవర్నమెంట్ ఉద్యోగులుగా మార్చింది. అంటే ఓన్లీ గవర్నమెంట్ ద్వారా నుంచి వచ్చినటువంటి ఉద్యోగాలు 6 లక్షలు అయితే, వివిధ ఫ్యాక్టరీలు పెట్టో, వివిధ రంగాల్లో వచ్చినటువంటి మైక్రో ఇండస్ట్రీ కానీ, మిడ్ సైజింగ్ ఇండస్ట్రీస్ కానీ, హెవీ ఇండస్ట్రీస్ కానీ, వాటి ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలు దాదాపు 12 లక్షలు. అంటే ఒక్క టర్మ్లో 18 లక్షల ఉద్యోగాలు వచ్చినా మన మధ్య చిచ్చు పెడతారు. ఏం చూపిస్తుంది? ఇక్కడ ఉన్న 10 మందిని చూపించేసి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి చూపిమంట. అంటే అందరికీ ఒకేసారి ఉద్యోగాలు ఇవ్వగలుగుతుంది ఒక ప్రభుత్వం? ఒకవేళ ఇవ్వగలిగితే మీరెందుకు ఇవ్వాలి? 43 సంవత్సరాలు చరిత్రలో 14 సంవత్సరాలు పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎంత తెలుసా? 14 సంవత్సరాల్లో కలిపి కేవలం 50,000 ఉద్యోగాలు. జగనన్న ఇచ్చినటువంటి ఉద్యోగాలు కేవలం ప్రభుత్వ వ్యవస్థల్లో వాలంటీర్లు పక్కన పెడితే 2,70,000 ఉద్యోగాలు. చరిత్ర ఉందా? ఇంకా ఇంత ఘనమైన చరిత్ర ఉన్నా కూడా మన మధ్యలో చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నం. ఇలాంటి ప్రాంతం ఎర్రగొండపాలు అంటే చాలా వెనకబడినటువంటి ప్రాంతం. కానీ ప్రకృతి ప్రసాదించినటువంటి బ్రహ్మాండమైనటువంటి వనరులు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కావాల్సింది కేవలం నీటి లభ్యత. ఆ నీటి లభ్యత కోసం జగనన్న తండ్రి గారైనటువంటి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వెలుగొండ అనేటటువంటి అద్భుత ప్రాజెక్టు తీసుకొచ్చి మన కళలు సాకారం చేయడానికి సిద్ధంగా ఉంటే మనమందరం యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. 2024 అనేటటువంటి ఎలక్షన్ యుద్ధంలో మనమందరం సైనికులుగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మరొకసారి మనం గర్తనెక్కిస్తే ఇప్పుడు చేసినటువంటి అభివృద్ధిని మించినటువంటి అభివృద్ధిని తీసుకొచ్చి మీ పాదాల చెంత చేరుస్తానని మీకు మాట.
మీలో ఒకటిగా మీతో పాటు మీలాంటి సమాజంలో మీలో ఒకటిగా ఇక్కడికి చేరుకున్నటువంటి వ్యక్తిగా అన్ని రంగాల మీద ఎంతో కొంత అవగాహన ఉంది. ఆ అవగాహనతో నాకు కష్టపడేటటువంటి వ్యక్తులు అంటే ఇష్టం, కష్టపడేటటువంటి తత్వం అంటే ఇష్టం, కష్టపడితే పని చేసేటటువంటి వ్యక్తులకి కొంచెం ప్రోత్సాహం కానీ అందిస్తే ఎక్కడో వెళ్ళిపోతారనేటటువంటి ఆలోచనని మనందరం ఎరుగుతుంది. గతంలో ఒక చిన్న స్థాయిలో మొదలుపెట్టినటువంటి వ్యవస్థలు ఈరోజు కోట్లకు కోట్లు పరిగెత్తి పైకెళ్ళిందంటే ఒక ధీరుబాయి లాంటి వ్యక్తి, ఒక పెట్రోల్ పంపులో పనిచేసినటువంటి వ్యక్తి ఎంత గొప్ప స్థాయికి వెళ్ళాడు. సో ఇక్కడ ఈ మన కళ్ళ ముందు ఎదిగినటువంటి కుటుంబాలు మనకు కనపడుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని, ఇక్కడ ఉన్నటువంటి భూమిని వినియోగించుకొని, ఇక్కడికి కావలసినటువంటి ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి మీ అందరికి, అంటే ఇక్కడ డ్రైవర్స్తో పాటు మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నేను మీ అందరికి కూడా సవినీయంగా తెలియజేసుకుంటుంది ఏంటంటే, ఖచ్చితంగా మీకు చెప్పినటువంటి ప్రతి పనిని చిత్తశుద్ధితో మీలో ఉండి నేను చేసి పెడతాను, నమ్మండి. ఖచ్చితంగా మొన్న మీరేదైతే ఘన స్వాగతాన్ని పలికారో, దూరాల ప్రాంతానికి నేను వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా తెలుగుదేశం గుండెల్లో రైళ్లు పరిగెత్తినాయి. పాపం వాళ్ళు చేసింది ఏమీ లేదు కాబట్టి ఏమి చెప్పుకోలేక వారు మనం వచ్చి తిరిగిపోతే ఇక్కడ వారు ఉన్నటువంటి ఆ పునాదులకి పీటలు వచ్చేస్తాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ వచ్చేసి 10 రోజులు తిష్ట వేసి తిరిగినా కూడా ఎక్కడ కూడా ఎవరు స్పందించలేదు అంటే ఈ ఎర్రగొండపాలెం గడ్డ వైఎస్ఆర్ అడ్డ అని మీరందరూ నిరూపించారనేది వాస్తవం. డ్రైవర్ సోదరులకు ఉన్నటువంటి అన్ని ఇబ్బందుల్ని ఖచ్చితంగా తీరుస్తాను. మీకున్నటువంటి సమస్యలు కమ్యూనిటీ హాల్ ఏదో అడిగారు, అట్లాగే ముస్లిం సోదరులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ముస్లిం సోదరులు కూడా కొన్ని కావాలని చెప్పేసి అడగడం జరిగింది. వారందరికీ సంబంధించినటువంటి అవసరాలు ఏంటో వాటన్నిటినీ రాసుకున్నాను. ఎలక్షన్స్కి పోకపో ముందు దూర్నాల ప్రాంతానికి కావలసినటువంటి అవసరాలను ఒక పేపర్ మీద రాసుకొని నా మేనిఫెస్టోలో పెట్టి మీ ముందుగా ఆ మేనిఫెస్టో తీసుకొని ఎలక్షన్స్లో మీరు నాకు ఓటేస్తే ఇవన్నీ చేసి పెడతానని 10 మందిని మధ్యలో మాటిచ్చి మీరు ఎలక్షన్స్ వస్తానని చెప్పేసి సగౌరవంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కావాల్సినటువంటి అవసరాలు మన నాయకుల ద్వారా ప్రజల ద్వారా తెలుసుకున్నాను. ఇప్పటి ముప్పటిగా తాగునీటి సమస్య ఉంది, ఎస్ వాస్తవం. దానికి కావలసినటువంటి బోర్లు వేయించడం కానీ, మోటార్లు ఫిట్ చేయించడం కానీ, ట్యాంకర్లతో వాటర్ తోలడం కానీ, స్టోరేజ్ ట్యాంకులు కట్టించడం కానీ, ఇప్పుడున్నటువంటి వ్యవస్థను మెరుగుపరచడం కానీ, నిరుపయోగంగా ఉన్నటువంటి బోర్లను మళ్ళీ రీబోరింగ్ చేయించడం కానీ, ఇవన్నీ ఎలక్షన్స్ కు ముందే ప్రారంభిస్తా. ముఖ్యంగా అత్యవసరంగా ఉన్నటువంటి ప్రాంతాలలో ముఖ్యంగా మొట్టమొదటిగా కంప్లీట్ చేసి, ఒకటిగా కంప్లీట్ చేసి మీ అందరికీ తాగునీటి సమస్య లేకుండా చేస్తానని మీకు మాటిస్తున్నాను. అలాగే ఇంత పెద్ద వేదికని ఏర్పాటు చేసినటువంటి షేక్ షాహ్ అలీ అండ్ మిత్ర బృందానందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నేను వచ్చిన తర్వాత, నియోజకవర్గానికి నన్ను నియమించిన తర్వాత ఇక్కడ చూసినటువంటి ప్రజాదరణను బట్టి చూస్తే నిజంగా ఎంత మంచి వ్యక్తులు కదా మీరు, ఎంత గొప్ప మనసు కదా మీది. ఆర్థికంగా చిరిగిపోతున్న తాగునీటి సమస్య ఉన్నా కూడా నా జెండా ఇది, నా పార్టీ ఇది, నా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పంపించినటువంటి అభ్యర్థి చంద్రశేఖర్ అని హక్కులు చేసుకున్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ మీ అందరి ఆశల్ని, మీ అందరి ఆకాంక్షల్ని, మీకున్నటువంటి అవసరాల్ని, ఇబ్బందుల్ని తీర్చడానికి ఎర్రగొండపాలెంలో ఉన్నటువంటి మన ఆఫీసు ఒక వేదిక కావాలని, ఆ ఆఫీస్కి ఎవరు ఏ సమస్య వచ్చినా కూడా ఎప్పుడూ నేను దాన్ని తీర్చడానికి సిద్ధంగా ఉంటానని సవినీయంగా మనవి చేసుకుంటూ, ఏ సమస్య ఉన్నా కూడా మీ నాయకుడితో పాటు రాండి, మీ నాయకుడు ఒకవేళ అందుబాటులో లేకపోతే మీరు స్వచ్ఛందంగా రాండి, మీకు అక్కడైనా నాయకుల మధ్య సఖ్యత లేకపోతే ఒంటరిగా రాండి, ఎలా వచ్చినా ఏ విధంగా చేసినా మీ పనులు జరుగుతాయి. నాయకుల్ని గౌరవించుకుందాం, పార్టీని కష్టపడి నిలబెట్టినటువంటి వ్యక్తులకి మనం కూడా సహకరిద్దాం. అలాగే మనకి ఏదైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా డైరెక్ట్గా వచ్చి
నాతో మాట్లాడండి, నేను సిద్ధంగా ఉన్నాను. వైఎస్ఆర్ పార్టీ మనకి, వైఎస్ఆర్ పార్టీ మనకి ఒక బ్రహ్మాండమైనటువంటి వేదిక, బ్రహ్మాండమైనటువంటి వేదిక. గతంలో ఉన్నటువంటి పార్టీలో నలుగురే నాయకులు, అప్పుడు ఏ ఇబ్బంది ఉండేది కాదు. ఎందుకంటే ఏది చేసినా నలుగురే పెద్ద చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనులు చేయించుకునేవాళ్ళు. ఇవాళ నాయకులు లేదు. నాయకులు కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి రాజకీయాల్లో నష్టపోయినా కూడా వారికి సంబంధం లేకుండా పథకాలు ఇవ్వడం అనేది అర్హత మాత్రమే ప్రాధాన్యతగా ఉండాలి. నాయకుల పెత్తనం వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదు అనేటటువంటి ఒకే ఒక కారణంతో వాలంటీ వ్యవస్థను తీసుకొచ్చి దాదాపు ఈ నియోజకవర్గంలో 2,05,000 మంది ఓటర్లు ఉంటే 185,000 మందికి పథకాలు ఇచ్చారంటే మన ప్రభుత్వం ఎలాంటిదో ఒక్కసారి గమనించండి, ఒక్కసారి గమనించండి. ఓటు చేసిన వారి సంఖ్య ఎంతో తెలుసా? లాస్ట్ టైం కేవలం 160,000. తెలుగుదేశానికి, వైసీపీకి, మిగిలిన పార్టీలన్నిటికీ కలిసి వేసినటువంటి ఓట్లు కేవలం 160,000. మనం పథకాలు ఇచ్చింది 185,000 మందికి. అంటే కులం చూడో, మతం చూడో, ప్రాంతం చూడో, పార్టీ చూడో, అర్హత మాత్రం పేదరికాన్ని మాత్రమే అర్హతగా చూసి పథకాలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం మనది. ఇలాంటి గొప్ప ప్రభుత్వంలో చిన్న స్థాయి నాయకులు ఇక్కడ స్టేజ్ మీద నిలబడి పెద్ద వ్యక్తుల మీద మాట్లాడగలిగేటటువంటి ఒక పెద్ద వేదిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 475,000 రూపాయలని ప్రజలకి డీబీటీ నాన్ డీబీటీ పద్ధతి ద్వారా డిపాజిట్ చేసినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. ఇంత గొప్ప ప్రభుత్వానికి అండగా నిలబడదాం, మన అవసరాలన్నీ అక్కర్లన్నింటినీ తీర్చుకుందాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ గడ్డపై మరొకసారి జెండా ఎగరవేయడానికి మీరందరూ జగనన్న సైనికులుగా నాతో పాటు చేయి చేయి కలిపి కదం తొక్కి ముందుకు రావాలని, తప్పుడు ప్రచారాలు చేసి తప్పించుకునేటటువంటి తెలుగుదేశం పార్టీకి ఎక్కడ అవకాశం ఇవ్వడానికి ఛాన్స్ ఇవ్వకండి. ఎందుకంటే వారు వచ్చేది లేదు, సచ్చేది లేదు, ఇచ్చేది లేదు. వారు నిజంగా వచ్చేదంటే ఎందుకు పీకే, ఎందుకు పురంధేశ్వరి గారు, ఎందుకు బీజేపీ, ఎందుకు సిపిఐ, ఎందుకు సిపిఎం, ఎందుకు జనసేన పార్టీ? ఇంత దుర్మార్గం ఎందుకు? చరిత్రలో ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ఒంటరిగా పోటీ చేసి గెలిచిన చరిత్ర ఉందా? తప్పుడు ప్రచారాలు చేస్తాడు, లేస్తే ఏమంటాడు? సంపద సృష్టిస్తా. ఎక్కడైనా చంద్రబాబు మీరు సూచించినటువంటి సంపద? తాగడానికి నీళ్లు లేక అల్లాడుతున్నటువంటి ప్రజలకి మేము వెలుగొండ ప్రాజెక్ట్ ఇచ్చాం, నువ్వేమిచ్చావు? ఈ రాష్ట్రానికి తెచ్చినటువంటి తాగు తాగునీటి ప్రాజెక్ట్ ఒక్కటన్నా చంద్రబాబు చెప్పు. నీ సొంత కొడుకును గెలిపించుకోలేనటువంటి అసమర్థ నాయకత్వం తెలుగుదేశం పార్టీది. సొంత కొడుకు ఎక్కడా గెలవనటువంటి వ్యక్తికి 2 మంత్రి పదవులు ఎమ్మెల్సీ ఇచ్చి నీకు నాకు ఇస్తారా? మంత్రి పదవులు ఇస్తారా? కొడుకు పనికి రాకపోయినా కూడా కొడుకుని తీసుకొచ్చుకొని వారిని సీఎం చేయాలి తర్వాత, ఈయన తర్వాత పెట్టిన పార్టీ పెట్టినటువంటి ఎన్టీ రామారావు గారి కుటుంబం సోయలో లేదు, ఇప్పుడు ఎక్కడా లేదు. వారి ఓటు బ్యాంక్ అనుకుంటారు, రెచ్చగొడతారు. కులాల కుప్పట్లు, మతాల మంటలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు, తప్పుడు వాడతారా? 600 హామీలు ఇచ్చి నెరవేర్చినటువంటి చంద్రబాబు నాయుడు 6 అంటే 6 హామీలను కూడా నెరవేర్చరా? మళ్ళీ ఇప్పుడు వచ్చి నెరవేరుస్తాడని మీకు నమ్మకం ఉందా? 129 హామీలు ఇచ్చి 127 హామీల్ని సంపూర్ణంగా అమలు పరిచినటువంటి జగనన్నకి జయపడతాడా లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట చేస్తుంది, జగనన్న ఇచ్చిన మాటకి కట్టుబడతారు. ఇలాంటి గొప్ప పార్టీని, గొప్ప నాయకుడిని ఎన్నుకుందాం. నాలాంటి సామాన్యుడిని మీకు సేవ చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించమని సవినయంగా కోరుకుంటూ ఇంత మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి మన డ్రైవర్ సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. డ్రైవర్ సోదరుల ప్రోగ్రాం ఇది రాజకీయ ప్రోగ్రాంగా మార్చాల్సి కొంత మాట్లాడాలి కాబట్టి వచ్చినప్పుడు రాజకీయ నాయకుడిగా మార్చాల్సి వచ్చింది, ఏమనుకోవద్దు. ఇంత సమయాన్ని వెచ్చించి మీరు ఇంతసేపు వెయిట్ చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. డ్రైవర్ సోదరులందరూ ఒక్కొక్కరుగా వచ్చి నన్ను కలిసి వెళ్ళండి, ఎందుకంటే తర్వాత ఎప్పుడన్నా కలిస్తే నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలిచేటటువంటి
బాధ్యత నాకుంటుంది. మీకు ఏదైనా సమస్య వస్తే ఇతను నాకు సంబంధించినటువంటి దూరాల ప్రాంతం నుంచి వచ్చినటువంటి డ్రైవర్ అని గుర్తించాలంటే మిమ్మల్ని ఇవాళ కలుసుకునేటటువంటి వేదిక ఇది, మీ వేదిక కాబట్టి దయచేసి రాండి, అందరం కలుసుకుందాం. మీకున్నటువంటి సమస్యలు ఏదైనా కానీ ఈ వేదిక మీదుగా మీకు మాటిస్తున్నారు, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. మీ కుటుంబాలకి మంచి మేలును అందించి మీకు మంచి జరిగితేనే ఓటేమని అడిగేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దీవిద్దాం. ఇవాళ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి మీద ఉన్నటువంటి ఇతర పార్టీ వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఎవరైతే ఇండిపెండెంట్గా ఏ పార్టీకి సంబంధం లేకుండా డ్రైవర్స్గా ఉన్నారో, ఆ డ్రైవర్ కుటుంబాల్లో భాగమై ఉన్నారో, వారిని కూడా సవినీయంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత సుమారు 50 కుటుంబాలకు సంబంధించి దాదాపు 100 నుంచి 150 మంది పైచులకు వ్యక్తులు పార్టీలోకి చేరబోతున్నారు. వారందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వారికి కావలసినటువంటి అవసరాలేంటో, వారికి ఉన్నటువంటి ఇబ్బందులేంటో, వారికి గతంలో తెలుగుదేశం పార్టీలో జరిగినటువంటి అన్యాయాలని అన్నిటినీ కూడా మన పార్టీలోకి వచ్చిన తర్వాత వారికి కావాల్సిన నెరవేర్చి వాటన్నిటిని కూడా తీసుకురాదు. థ్యాంక్ యూ. మన పార్టీ వారిని మనం కలుపుకొని మనతో పాటుగా వారిని కూడా తీసుకెళ్ళాలి. ఇచ్చిన డ్రైవర్ సోదరులకు, అన్నలకు, తమ్ముళ్ళకు, పెద్దలకు అందరికీ నా మనస్ఫూర్తిగా వందనాలు. నా మీద గౌరవించి అందరూ వచ్చారు కాబట్టి నా మనస్ఫూర్తిగా వందనాలు చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ స్టేజ్ మీద కొంతమంది మన హారిక మేడం గారు కానీ, అలాగే ఎంపీటీ సార్ కానీ, రమణారెడ్డి గారు సార్ కానీ, కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడారు. అదంతా వాస్తవమే. అలాగే మాకు ఇంత అవసరం అంటే ముందుకు రావడానికి, మాకు సహాయం చేయడానికి ఏ విషయంలో మాకు అలాగనే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా సహాయం చేసింది. ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకి, సహకరించినటువంటి పోలీస్ సిబ్బందికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగనే మన హారిక చెప్పింది వాస్తవమే, అలాగే మన ఎంపీ సార్ గారు చెప్పింది వాస్తవమే. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన ఐడి కార్డు మన సార్ గారు సార్ చేసి ఎస్ఐ గారుగా కోరుతున్నాం. ఎందుకంటే మాట అంటే డ్రైవర్ల సంక్షేమం కోసం పాటుపడుతున్న మన శేషావరి విభిన్న రీతిలో అనేక జనం చేశారు. ఎర్రగొండపాల నియోజకవర్గానికి కొత్తగా వచ్చిన తాలూకు చంద్రశేఖర్ అంటే ఈ ప్రాంతానికి కొత్త కావచ్చు, కానీ ఈ సందర్భంలో చిన్న మాట ఒకటి డైలాగ్, శభాష్ రసూల్భాయ్. రసూల్భాయ్ అంటే శభాష్ అంటే ఎన్నో డిగ్రీ చదువుకున్న వాడు కాదు, సామాజిక సేవ కోసం తన వంతు సేవ చేసిన దగ్గర జగనన్న గాంధీ కోసం స్థలం ఇచ్చాడు, డిగ్రీ కాలేజీ స్థలం ఇచ్చాడు. ఈరోజు తోటి డ్రైవర్ల కోసం ఇస్తాడంటే శభాష్ రసూల్భాయ్. దాని సపోర్ట్ పట్టాలి. అక్కడ ఉన్నాడు కాదు, డబ్బులు పుట్టలేదు, డబ్బులు పెరగలేదు, డబ్బులో పుట్టినోడు పెరిగినోడు మోసం చేసినా కూడా తాను సామాన్య మెకానిక్ గా ఎదుగుతూ ఈరోజు తోటి డ్రైవర్ల కోసం సాధిస్తా అంటూ అన్న తాటమంది సంక్షేమ కోసం హామీ ఇవ్వడం గొప్ప విషయం. దోనాల పాదమల్ల చిన్న విన్నపం, నల్లమల్ల సిగలో దోనాల ఒక ప్రాంతం గతంలో మావోయిస్టు ప్రబల ప్రాంతంగా పేరు గడిచింది దోనాల. ఎలా అంటే ఏ చిన్న పని చేసినా కూడా పోలీసుల వేధింపులు ఉండేవి, అంటే పోలీసులు శత్రులు కాదు, చిన్న అనుమానం. కానీ ఒక సామాన్యుడు ఈరోజు డ్రైవర్ల సంక్షేమం కోసం ఇంటి సలహాలిస్తున్నట్టే కోర్టున్న కుబేరుడు కాదు రసూల్భాయ్. ఇది గమనించండి, రండి దోనాల్లో అభివృద్ధి జాడ వినిపిద్దాం. అన్న తాడుపతి చంద్రశేఖరన్న వచ్చారు, చంద్రశేఖరన్ సహకరించాలని చెప్పి మనసా వాసన నేను కోరుకుంటూ సెలవిస్తుంటాను. జై రేవరన్న. హౌస్ ఇంటికి వెళ్ళిపోయినా, ఇంటికి వెళ్ళాము. అలాగే రమణారెడ్డి సార్ అన్న, రసూల్ అన్న ఇద్దరు కలిపి సార్ని పరిచయం చేయడానికి తీసుకెళ్లారు. కానీ సారు చాలా సింపుల్గా ఉండి నేను సార్ని గుర్తుపట్టలేకపోయినా, కానీ ఒక తండ్రి లాగా, ఒక అన్నలాగా, ఒక తమ్ముడు లాగా నన్ను ఆహ్వానించి పిలిచి నన్ను దగ్గరకు వచ్చే పెట్టి అతని హాల్లో అంతమంది ఉన్న డ్రైవర్ అనే లోపే ముందు నువ్వు లోపలికి రా, మీ యొక్క సమస్య మా ముందు చెప్పని చెప్పి నన్ను దగ్గర కూర్చోబెట్టి చాలా ఆప్యాయంగా మాట్లాడాడు. నాకు ఆ ఆప్యాయం చాలా
ఆనందం కలిగింది. అందుకని ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న మేము నూటల్లో ఉన్నాం డ్రైవర్ సహోదరులందరము. కానీ మేము ఇలా టీడీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది, వాళ్ళ మీద ప్రేరణ పట్టడం జరిగింది, వాళ్ళ మీద ఎన్నో సమస్యలు చెప్పడం జరిగింది. అలాగని ఇటు కూడా సురేష్ సార్ని కూడా అడగటం జరిగింది. అటు ఇటు తిరుగుతున్నా కానీ లాస్ట్ సార్ నా మాటలు మాట్లాడే మాటలు ఒక్కొక్క మాట బుల్లెట్ లాంటి మాటలు నా మనసుకు చాలా తగిలింది. చేస్తే చంద్రశేఖర్ సారే చేస్తారని ఫిక్స్ అయిపోయాను. అందుకని ఈరోజు వరకు నేను నూటల్లో ఉన్న అతను ఈరోజుకి ఏ పార్టీ కాదు. మేము 170 మంది ఉన్నాము. 170 మంది ఈరోజు చంద్రశేఖర్ సార్ తరపు నుంచి, అలాగే రసూల్ భాయ్ గారి తరపు నుంచి, రామారెడ్డి గారి సార్ తరపు నుంచి నేను వైఎస్ఆర్లోకి స్వీకరిస్తున్నాను. అలాగే నాకు చాలా తోటి డ్రైవర్ సోదరులంతా సాయం చేశారు. అలాగే ముఖ్యంగా మాకు ప్రతి విషయంలో ఏదైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా మీ అందరికీ తెలుసు మండలం వరకు, ఏదైనా బ్లడ్ డొనేషన్ అయినా సరే, ఏదైనా యాక్సిడెంట్ అయినా సరే ఒక సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ నుంచి ఖచ్చితంగా సహాయపడతారు, ఎవరో ఒకళ్ళు వస్తారని చెప్పి అందరు చాలా వరకు తెలుసు. ఇక్కడ ప్రతి హాస్పిటల్లో తెలుసు బ్లడ్ ఎనీ టైంలో 24 10 నిమిషాల్లో రావాలంటే బ్లడ్ డొనేషన్ రావడానికి లేట్ అయితే అంబులెన్స్ రావడానికి లేట్ అయితే మనం సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఆఫీస్కి ఫోన్ చేస్తే నెట్ అన్ని సెకండ్లలో వస్తుందని ప్రతి హాస్పిటల్ ఎప్పుడు తెలుసు. ఇక్కడ మన డ్రైవర్ సోదరులు మనం ఈరోజు చాలా గొప్పగా మన రసూల్ భాయ్ గారు మమ్మల్ని ఆదుకొని మా యొక్క డ్రైవర్ సమస్యలను తెలుసుకొని అతను మాకు ఈరోజు ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది. అలాగే కొంతమంది ఇప్పుడు సార్ చేతుల నుంచి ఐడి కార్డులు అలాగే కండువాలు వేయించుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే నేను మొదటిసారి చంద్రశేఖర్ సార్తో నేను మొట్టమొదటిగా కండువా వేయించుకోవడానికి వైఎస్ఆర్ దాంట్లో వెళ్తున్నాను.